మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఈ వెలుగు పేపరు, V6 ఛానలు, ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా తెలంగాణ అంటే నచ్చని కొంతమంది విజయవాడ నుండి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లను పట్టుకొని నిండు అసెంబ్లీలో ఈ మంత్రులు, ముఖ్యమంత్రి సైతం గాళ్ళు రాసిచ్చినటువంటి అబద్ధాలనే చదివిండు. మళ్ళీ తెల్లారి వాళ్ళు చదివిన ఆ అబద్ధాలనే నిజాలుగా కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, కొన్ని ఫేస్బుక్ ఐడిల ద్వారా ఆ అబద్ధాలనే నిజాలుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుర్రు, కుట్రలు చేస్తుర్రు. ఆ కుట్ర ఏందో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. హరీష్ రావు కలెక్షన్ బాయ్, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడానికి పనికొస్తాడు. కాళేశ్వరం పైన ఆయనకు ఎటువంటి అవగాహన లేదు, ఆయన చెప్తే మేము వినాలా? అసెంబ్లీలో మంత్రి మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి అనకురి, పెదపిచ్చే అనుర్రి. ఎందుకంటే ఈయన తీరు కూడా అట్లే ఉంటుంది. ఎలక్షన్ల కంటే ముందు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి, మా ప్రభుత్వం వచ్చినాక 15,000 వస్తాయి అని చెప్పినటువంటి ఈ పెదపిచ్చేయను ఓ రైతు పట్టుకొని అడిగితే ఏమైంది 15,000 రైతు బంధు ఏదంటే చెప్పుతో కొట్టాలన్నాడు. ఈయనతో సమానంగా స్టేజ్ మీద కూర్చున్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ జడ్పీ చైర్మన్ను బీది రౌడి లెక్క గదే పిచ్చితనంతో ఆయనను బయటకు నుకే పిచ్చిండు, వీరంగం చేసిండు, గదే పిచ్చితనాన్ని బయట పెట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అదే పిచ్చితనాన్ని ఏమంటాడు, కాళేశ్వరం పైన ఆయనకు ఎటువంటి అవగాహన లేదంటాడు. అందుకనే ఈయన పెద్ద పిచ్చయ్య అంట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు ఇక పెద్ద పిచ్చయ్యనే ఈయన. ఎందుకంటే ఏ రోజన్నా కాళేశ్వరం కట్టినప్పుడు, ఏ రోజన్నా కాళేశ్వరం ఎట్లున్నదో పోయి చూసొచ్చిన ముఖమేనా కాళేశ్వరం అంటే తెలుసా? ఆయనకు తెలిసినల్లా పేపర్లల్లో టీవీలలో వచ్చిన వార్తలు తప్ప ఏ రోజు కాళేశ్వరం పోయి చూసిన ముఖం కాదు. ఈయన కాంగ్రెస్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలంటే అవి పెండింగ్ అవ్వడేటి, హరీష్ రావు వచ్చినాకనే అవి రన్నింగ్ అయినాయి, అద్భుతంగా కష్టపడ్డాడు. కాళేశ్వరం అనువనువు మదించిండు, కాళేశ్వరం తొందరగా పూర్తయ్యేలా చేసిండు, తెలంగాణకు నీళ్ళిచ్చిండు కాబట్టే ఆనాటి గవర్నర్ హరీష్ రావును కాళేశ్వర రావు అన్నాడు. అట్లాంటి హరీష్ రావును పట్టుకొని కాళేశ్వరం మీద అవగాహన లేదని చెప్పినటువంటి వెంకటరెడ్డిని పెద్ద పిచ్చే అనడంకంటే ఇక నాకు ఇంకో మాట వస్తలేదు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలవుతాయా? హరీష్ రావును నిలదీసిన జూపల్లి, ఎంత దారుణం జూపల్లి గారు, మీరున్నది కాంగ్రెస్ పార్టీ, అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో పెరిగి అబద్ధాలతో అందలమెక్కి అబద్ధాలతోనే రాజ్యాన్ని నడిపించాలనుకునే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు అబద్ధాల గురించి మాట్లాడడం అంటే ఇంతకన్నా పెద్ద జోకు ఉండదు జూపల్లి కృష్ణారావు గారు, అది గుర్తుపెట్టుకోండి. లక్షల కోట్లు దోసుకొని చుక్క నూరి నీరియలేదని చెప్పేసి ఎవరంటుర్రు బట్టి, లక్ష కోట్లట ప్రాజెక్ట్ ఎన్ని పైసలు ఖర్చు అయినాయో కూడా అవగాహన లేదు. ఈయనే లక్ష కోట్లని గిదే అబద్ధాలు గిదే ప్రాపగండ చేస్తుండు. అవగాహన లేనోళ్ళు ఆంధ్రాలో ఉన్నోళ్ళు రాసిస్తా అంటే ఇట్లే ఉంటుంది వాస్తవాలు, తెలివై కదా మీకు, తెలివై కదా మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా వీళ్ళు అబద్ధాలతో రాజ్యాన్ని నడిపించాలనుకుంటారు, అది నడవది. ఏమంటూ నేనే నిస్సిగ్గుగా అసెంబ్లీలో లక్షల కోట్లు దోసుకున్నట, కాళేశ్వరానికి ప్రాజెక్టు పూర్తయ్యడానికి కావాల్సింది ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 93,000 కోట్ల రూపాయలు మాత్రమే, కానీ 100,000 కోట్లు అని చెప్పి అవినీతి అంటుండు. ఈ 93,000 కోట్ల రూపాయలలో రైతులకు ఇచ్చిన ఈ స్ట్రక్చర్ వాల్యూ, కన్స్ట్రక్షను, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉంటాయో తెలియదు వీళ్ళకి, కనీసం అవగాహన ఉండదు, దానిలో అవినీతి జరిగిందంటారు. నేను అంటున్నా కదా, శ్రీధర్బాబు మీదాలలో జనంత చదువుకున్న ఆయన శ్రీధర్బాబు ఉన్నారు కదా, ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతా అంటుండు. జర్నలిస్ట్ల పక్షాన మేము కూడా అడుగుతున్నాం, మీరు గది చేతనేది గది చేయండి, కానీ అట్టిగా అబద్ధాలు చెప్పి ప్రాపగండ చేస్తూ సమయాన్ని వృధా చేయకండి అని అడుగుతున్నా, మళ్ళీ బట్టి గారు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు నీకున్న స్థాయిని గుర్తుపెట్టుకొని సోయి తెచ్చుకొని మాట్లాడు. అసలు కాళేశ్వరానికి కట్టిన ఖర్చు అయిన ఖర్చు ఎంత, అందులో రైతులకు ఎంత ఇచ్చిర్రు, ఏ కంపెనీ యోగీన మాట్లాడుతుండు, కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, దానిలో కాంట్రాక్టర్ అయిన ఈయనే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఆ అవినీతిలో భాగం ఈయనే, కాంట్రాక్టరు డైరెక్ట్ కాంట్రాక్టర్ ఈయనే, ఈయన కూడా అసెంబ్లీలో కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్, ఈయన ఫైర్ అవడండి, కాంట్రాక్టర్ ఒక ఆర్థిక నేరగాడు, ఈ ఆర్థిక నేరగాడు ఫైర్ అవడట, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు తెలంగాణలో. మిత్రులారా, కాంగ్రెస్కు వైట్ వాష్, శ్వేతపత్రంపై తూర్పారబడిన హరీష్ రావు,
ఆయన మాటలు కొట్టిందా సరే. యాక్చువల్ గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500 మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారం ఆయన ఏమన్నాడు ఇంత ముందు? మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో నుంచే చెప్తున్నాను. చుక్క 570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు. చుక్క నీరు ఇయ్యాలని అంటుండు కదా, నూరి 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాలు ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1-2 కింద 167,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్2 కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 టన్నులకు 3 టన్నులకు దాదాపు 17,00,000 ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్ లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20,00,000 ఎకరాల వరకు కూడా మీరిచ్చిందే, మీరు రాసినటువంటి స్క్రిప్టే, మీరు చెప్పినటువంటి మీరు రాసినటువంటి మాటలే అధ్యక్ష, మీరు రాసినటువంటి మాటలే, మీరు రాసినటువంటి మాటలే వివరించి చెప్తే గిట్లుంటుంది. ఈయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, దీనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళ ఈయన మళ్ళీ ఆయనతో రాజీనామా చేసిన అంటాడా, రాజీనామా ఎందుకు చేసిండో చెప్తే తెలంగాణకే ఇబ్బంది అని చెప్తలేను. ఎందుకంటే ఒక లింగం మీద తేలివైందట, చెప్పుతోకూడదామంటే లింగం అయిపోయింది, చెప్పుతోకూడదామంటే లింగం అయిపోయింది, కొట్టకపోతే తేలు పాము కాదు. ఎట్లా గట్ల అయిపోయింది ఆయన రాజీనామా గురించి అట్లా అట్లా ఉంటుంది కథ. ఇక ఉత్తర కుమారుడు కూడా ఉత్తర మాటలు మాట్లాడుతుంది. నేనే ఓ రోజు ఈయన కోసం పనిచేసినటువంటి ప్రశాంత్ మీద కేఎఫ్ఐఆర్ వినిపించినప్పుడు నేనే అడిగితే మళ్ళీ స్టార్టింగ్లో ఏమన్నాడు, నాకేం తెలుసు అన్నాడు. ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చిన పిటిషన్ కాపు ఉంది అనగానే నోరు మూసుకొని అయితే ఏంది అని అంటుడు. అంటే డబల్ నాలికలు అబద్ధాలు చెప్పడంలా మాట మార్చడంలో ఆయన మించినటువంటి మొగోడు లేడు. ముంచింది మామాలుడే, మామాలుడు కాదు బాపు, మామాలుడు కాదు, ఎవరు తెలుసా? గీనే గీళ్ళ సారు చంద్రబాబు. కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్తే, మీరు తెలంగాణను ముంచాలని కుట్ర చేస్తే గిదే హరీష్ రావు, గిదే కేసీఆర్, గిదే బీఆర్ఎస్ కొట్లాడితే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. నిజంగా తెలంగాణ ప్రాజెక్టులను నిండా ముంచే కుట్ర మీ అవగాహన లేమితోటి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే సవిపాడవుతారు కదా, మీకు వాస్తవాలు తెలియక తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబి కేంద్రము చేతులు పెట్టే ప్రయత్నం చేస్తే, అసెంబ్లీ సాక్షిగా చెప్పులు తొగట్టినంత పనిచేస్తే మళ్ళీ మీరు తీర్మానం చేసిర్రు. మీరు నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, పైగా ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే సోయి కానీ స్థాయి కానీ లేదు. పైగా నేను నిన్న చెప్పిన కాళేశ్వరంలో కానీ అన్నారంలో కానీ మేడిగడ్డలో కానీ ప్రాబ్లం లేదని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. 20 కోట్ల రూపాయలు పెట్టి రోజు రాయాలా, ఇంకా ఏదైనా కారు తీసుకురండి, 2 ఏళ్ళు మూలకు పెడేస్తే ఖరాబ్ అయినట్టే, నిర్వహణ లేకపోతే ప్రాబ్లం అయినట్టే, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. నిర్వహణ మీద దృష్టి పెట్టుర్రి, ప్రాజెక్టులను ముంచే ప్రయత్నం చేయకండి అని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా. తెలంగాణలో వీళ్ళకి అవగాహన ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు. బ్యారేజీలో నీళ్లు నింపం, ఎత్తిపోయాం, నేషనల్ డ్యామ్స్ చెప్పి నిన్ననే చెప్పినాకనే ఈ డిస్కషన్ జరిగింది. నేను నిన్న ఆన్ రికార్డు చెప్తున్నా, ఆకలి శ్రీనివాస్ రెడ్డిని ఆన్ రికార్డు చెప్తున్నా అన్నకనే ఈ డిస్కషన్ జరిగింది. ఏంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డం పెట్టుకుని వీళ్ళు డ్రామాలు ఆడతారని చెప్పినా, కేంద్రమోడు ఒక డ్రామా, రాష్ట్రమోడు ఒక డ్రామా అని చెప్పేసి స్టార్టింగే పెట్టినాం. మళ్ళీ అది సేమ్ అదే ముచ్చట, నేను చెప్పినాక చాలా సేపటి తర్వాత వీళ్ళు మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్పై అసెంబ్లీలో సర్కార్ శ్వేతపత్రం కాదు, అది చీకటి పత్రం, అబద్ధాల పత్రం, తప్పుడు పత్రం, వాస్తవాలు లేని పత్రాలు, తెలంగాణ సమాజాన్ని ఏమర్చే కుట్రలు. అంతకంటే మించి ఏముండదు. ఇసుక లారీల వెనుక ఉన్నదెవరు? ఇటీవల ఇసుకపై సీఎం రివ్యూ, అక్రమ రవాణా ఉండొద్దని వార్తలు. సీఎం చెప్పిన తర్వాత ఇసుక అక్రమ రవాణా, భద్రాద్రి జిల్లాలో పట్టబడిన 15 లారీలు, లారీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై అనుమానాలు. నిజంగా ఈయన ఏమనుకోవడో ఏమో తెలియదు. ఆయన ఓటు నోటు దొంగనే భయ్, నువ్వు ఇసుక దొంగని చేయక అనవసరంగా, ఇసుక దొంగని చేయకు. పాపం ఆయనే అనవసరంగా ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి
ముఖ్యమంత్రి ఫోటోని పెట్టి ఆయన దొంగ వేసే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఆయన ఓటు నోటు దొంగ, ఇసుక దొంగ కాదు కాదు అని చెప్తున్నా. మళ్ళీ ఎవడైనా కేసు పెట్టినా పర్లేదు కానీ, పోలీస్ కస్టడీ నుంచి 10 లారీల పరారు గదాని గురించి మాట్లాడాలి. డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు ఇంటూరా అధ్యక్ష, గది పరిస్థితి. నీళ్ళో రామచంద్ర, రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్, నగరంలో భారీగా వాటర్ ట్యాంకర్లు బుకింగ్ సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు, వేసవిలో అంతకు రెట్టింపు అయ్యే ఛాన్స్ వస్తుంది కదా. కరువు తెచ్చుకున్నప్పుడు నీళ్ళ కష్టాలు వస్తాయని తెలంగాణ సమాజం తెలిసిపోయింది. వాళ్ళు ఆల్రెడీ వాటర్కు వాటర్ ట్యాంక్లకు బుక్ చేసుకుంటారు. ఇక నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ తమ్మి, గతంలో సార్ నువ్వు నాకు ఫోన్ చేసినట్టున్నావు, జై 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 సీతక్క అనే సాంగ్ గురించి నాకు ఫోన్ చేసినట్టున్నావు. ఏదేమైనా ఇట్లా పేపర్లలో పెద్దగా వస్తావని తెలియలే, ఇసుక దందా చేస్తామని అంతకన్నా తెలియలే. అంతకన్నా ముందు సీతక్కకు మూటలు మోస్తామని తెలుసు, కానీ ఇసుక డంపులు మాయం చేస్తామని నాకు తెలియలే. ఏదేమైనా ఇంకా విచారణ జరగాలి ఇట్లాంటి వాటి మీద. ఆనాడు పెద్ద పెద్దగా మాట్లాడినటువంటి యూట్యూబర్లు, ప్రశ్నించే గొంతులు, మేధావులు మౌనంగా ఉండకండి. జనం మీ మీద గాండ్రించి ఉమ్మిచ్చేదాకా చూసుకోకండి.